నమస్కారం. ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా పొట్టి శ్రీరాముల 116వ జయంతి. మరుగుదొడ్లు త్వరితగా పూర్తి చేయాలి, అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తాము తీసుకున్న వస్తువులకు బిల్లు తీసుకునే అలవాటు అలమర్చుకోవాలని కార్యదర్శి టీవీ కృష్ణమూర్తి మరియు డాక్టర్ శివ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని స్థానిక ఎస్హెచ్ఓ కార్యాలయంలో ది గుంటూరు కన్స్యూమర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల రక్షణ దినోత్సవం అంటే అది యునెస్కో వరల్డ్ అనౌన్స్ చేసినటువంటిది. అంటే ప్రతి వారు వినియోగదారుడి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, మన పెంపుడు జంతువులతో సహా కూడా వినియోగదారుల కింద వస్తారు. మనం కొనే ప్రతి వస్తువు మీద బిల్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బిల్లు ఏదైనా వస్తువులో లోపం ఉన్నా కానీ, ఏదైనా గ్యారంటీ వారంటీల్లో ఏదైనా వాళ్ళు సర్వీస్ సక్రమంగా ఇవ్వకపోయినా, ఈవెన్ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా, పోస్టల్ కానీ టెలిఫోన్స్ కానీ ఏదైనా వగైరాలు అన్నీ ఉన్నప్పటికీ అన్నింటిని కూడా ఈ సర్వీసెస్ కింద, పెయిడ్ సర్వీసెస్, ఫ్రీ సర్వీసెస్ అనేవి రావు. పెయిడ్ సర్వీసెస్, ఒక రూపాయి మనం పే చేసి సర్వీస్ తీసుకున్నావు కానీ ఏదైనా లోపం జరిగినట్లయితే దానిని క్వశ్చన్ చేసే అధికారం మనకునుంది. ఆ క్వశ్చన్ చేసే అధికారాన్ని, ఆ అలవాటుని మనం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉన్నాయి, ఈ మధ్య అబ్నార్మల్గా వచ్చినాయి, వేలకు వేలల్లో వచ్చినాయి. మా దగ్గరకు అయితే 100 కంప్లైంట్స్ వచ్చినాయి. 600 700 ఉన్నటువంటి బిల్స్ 7000 8000 5000 దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్లు వేశారు. అట్లా టెలిఫోన్ బిల్స్ వగైరాలు ఏదైనప్పటికీ కూడా మనం కొనుక్కునేటువంటి సర్వీసెస్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, లోకల్ కానీ, ప్రైవేట్ బాడీస్ కానీ, ఏవైనప్పటికీ కూడా మనం కొనుక్కునేటువంటి సర్వీసెస్ మీద ప్రతి వాళ్ళని మనం క్వశ్చన్ చేయొచ్చు. అట్లానే డాక్టర్స్, డాక్టర్స్కి మనం డబ్బులు పే చేస్తున్నాం. ఎక్కడన్నా వాళ్ళ సర్వీస్ లోపం, వాళ్ళు యాక్చువల్గా ఏమనుకుంటాం మనం, వైద్యో నారాయణో హరేని, అంటే నారాయణ నాయుడుతో సమానం అని. దానికి వ్యతిరేకంగా ఎవరన్నా ప్రవర్తించి మన దగ్గర డబ్బులు తీసుకునేటట్లు తీసుకున్నారనుకో. తెలుగు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములకు ప్రభుత్వం ప్రాధాన్యత లేదని ఆర్యవైశ్య సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాముల జయంతిని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాముల 116వ జన్మదిన వేడుకలని అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులైనటువంటి గౌరీశంకర్ గారు, అలాగే ఆర్యవైశ్య యువజన సంఘాల సమాఖ్య అధ్యక్షులైనటువంటి రవికుమార్ గారు, ఎల్ఐసి రవికుమార్ గారు, అలాగే వాసవి క్లబ్ శ్రీనివాస్ గారు, అలాగే అనేక మంది ఈ ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కలిసి ఈ రోజున వాసవి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు ప్రత్యేకంగా 116వ జయంతిని వేడుకలను బ్రహ్మాండంగా జరపడం జరిగింది. అయితే దురదృష్టకరం ఏంటంటే, ఈ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టిస్తాడు ప్రభుత్వం మర్చిపోవడం చాలా సిగ్గు చేయడం మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తారీఖు జరపడం మానేసి తిరిగి ఆంధ్ర రాష్ట్రం చీలిన తర్వాత వచ్చేటువంటి పరిస్థితిని సమీక్షించి వాళ్ళు ఆ రోజున జరపడం అనేది అది మంచి పని కాదు. కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం పాత తరగతుల్లాగానే జరపాలని కూడా మేము ఆర్యవైశ్య సంఘంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా తప్పనిసరిగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసి మొన్న విజయవాడలో స్టేట్ ప్రెసిడెంట్ జయంతి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నాను. ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి 116వ జయంతోత్సవాల్ని చాలా ఘనంగా గుంటూరులో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంస్థలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే, పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత మరి వారిని మర్చిపోవడం అనేటువంటిది మనందరం కూడాను ఖండిస్తూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితులు అయినా సరే పొట్టి శ్రీరాములు గారి జయంతిని, వర్ధంతిని కూడాను ప్రభుత్వ పరంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలని చెప్పని సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కొత్తగా వస్తున్నటువంటి కొంతమంది నాయకుల్ని వాళ్ళ జయంతోత్సవాలను కానివ్వండి, వర్ధంతులు కానీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి మనకు రాష్ట్రాన్ని వేరు చేసినటువంటి మహానుభావుణ్ణి 58 రోజులు నిరాహార దీక్ష చేస్తూ, ఆమరణ నిరాహారం దీక్ష చేసి
ప్రాణత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారిని మనం ఈ రోజున మర్చిపోవడం సిగ్గు చేయటం అని చెప్పి నన్ను ఈ రోజున ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దృష్టి ఉంచి పొట్టి శ్రీరాములు గారికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి అని చెప్పిన ఈ సందర్భంగా మా గ్రామాలలో నివసించే ప్రజలకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని గ్రామ మండల స్థాయి అధికారులకు డిఆర్సి మీటింగ్ హాల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల లోపు నిర్మాణంలో ఉన్న పనులు అన్ని త్వరగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు 116వ జయంతిని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని తెలిపారు. అందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో లాల్ నాజీర్ వెంకట్ పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆయన జయంతి వేడుకలు చేసుకోవడం జరిగింది. పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన చేసిన త్యాగం, ఆ త్యాగం వెనుకున్నటువంటి స్ఫూర్తి, మరి ఆ రోజున మనం మద్రాసీలుగా పిలువబడుతూ మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉండాలి, వాళ్ళకంటూ ప్రత్యేకమైన రాష్ట్రం ఉండాలి, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలని చెప్పి తన చివరికి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసినటువంటి మహనీయుడు మహాత్యాగి శ్రీ పొట్టి శ్రీరాములు గారు అదే స్ఫూర్తితోటి భారతదేశంలో మరి భాషా ప్రాతిపదికన ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో నుంచి మళ్ళీ తెలంగాణ కలవటం, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్ అవటం, మళ్ళీ 2014లో మనం విడిపోవడం, ఇదంతా కూడా గతంలో జరిగిన చరిత్ర. ఏది ఏమైనప్పటికీ ఒక భాషని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఆ సంస్కృతిని ప్రొటెక్ట్ చేసుకోవడం అని, ఆ భాష, ఆ సంస్కృతి, ఆ ప్రజానీకం డెవలప్ కావాలంటే, అభివృద్ధి చెందాలంటే వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉండాలని, ప్రత్యేకమైన రాష్ట్రం ఉండాలని, ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వాలు ఉండాలని చెప్పేసి ఎంతో రాశిలుగా పిలవబడుతూ మన అవమానాలకు గురవుతున్న సందర్భంలో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ఆ రోజు ఆ మహనీయుడు చేసిన ప్రాణత్యాగమే మనకి ఈనాడు తెలుగు ప్రజలకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం జరిగింది. నేటి యువతకి అమరజీవి పొట్టిశ్రీరాములు గారి జయంతి తెలిసేలాగా విద్యార్థులకి ఒక పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పేసి, అదేవిధంగా యువతకి ఆయన జీవిత చరిత్రకు స్ఫూర్తిగా నిలవాలని చెప్పేసి పట్టుదల ఉంటే ఏది సాధించలేమనేది ఆయన ఆ రోజు నిరాదరణ చేసి రాష్ట్రాన్ని సాధించి యువతకి ఒక మార్గదర్శకులయ్యారు. నేటి యువత కూడా ఆయన ఆశయాలతో నడిస్తే ముందుకు పోతాం, చాలా అభివృద్ధి పోతామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాం సార్. కొరిటపాడులో గల శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల వారికి తిరునాళ్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 5 రోజులుగా తిరునాళ్లు నిర్వహిస్తున్నామని, ఈ రోజు చివరి రోజు కావడంతో 8,000 మంది అన్న సమారాధన చేస్తున్నట్లు నిర్వాహకులు బాజీ తెలిపారు. గుంటూరులోని ఆంజనేయపేటలో లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య గారి దేవస్థానం మరి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఏటా ఘనంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నారు. మరి ఈరోజు చివరి రోజు 5వ రోజు వేలాది మంది భక్తులకి అన్నదానం కూడా జరుపుతూ ఉన్నారు. నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవస్థానానికి రావడం జరుగుతూ ఉంది. అమ్మవారు చాలా ఇక్కడ పవర్ఫుల్గా ఉన్నారు. వారి ఆశీస్సులు అందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతాను. మరి ముఖ్యంగా ధర్మకర్తలు బాజీ, వారి సహోదరులందరూ కూడా ఈ యొక్క దేవస్థానం ఘనంగా చేస్తూ ఉన్నారు. వారికి నా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం నందు 5 రోజులుగా జరుగుతున్న తిరునాళ్ళలో భాగంగా ఈరోజు వేలాది మందికి గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమాలన్నిటి సహకరించిన భక్తులందరికీ మా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ, ప్రతి సంవత్సరం నాగశుద్ధ పౌర్ణానికి అమ్మవారి కళ్యాణం, పాల్గొన పౌర్ణానికి అమ్మవారి తిరునాళ్ళు 5 రోజులు జరుగుతాయి. 25 సంవత్సరాలు ఈ గుడి కట్టి ఇవాళకి 20 సంవత్సరాల నుంచి ఈ పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఎంతమందికి చేస్తున్నారు? 10,000 మందికి. జిల్లాలోని అన్ని శాఖలలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగా పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ వెంకట సుబ్బయ్య సంబంధిత అధికారులు ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యూటిలైజేషన్ సర్టిఫికేట్లు అన్నీ కూడా వచ్చినట్లుగా పరిశీలన చేస్తున్నాము. అందులో భాగంగా 13th ఫైనాన్స్ సంబంధించి ఖర్చు చేయాల్సిన నిధులు కొంత ఉన్నాయి. దాదాపు 20 మండలాల్లో ఎక్కువగా ఉంటే వాళ్ళందరినీ కూడా ఈరోజు పిలిచాము. వాళ్ళందరూ కూడా నెలాఖరు లోపల ఆ నిధులు ఖర్చు చేసి వాటికి సంబంధించినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వమని ఇప్పుడు అడిగాము. అందులో కొంతమంది మనం అనుకున్న దానికంటే కూడా ఖర్చు పెట్టి దాదాపు రెడీ చేశారు. నెలాఖరు లోపల అందరూ కూడా కంప్లీట్ చేస్తారని
నమ్మకం ఉంది. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ భృతి ప్రకటించి సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జ్ సెంటర్ వద్ద విద్యార్థులచే కృతజ్ఞత ర్యాలీ నిర్వహించి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికి కూడా ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 500 కోట్లతోటి నిరుద్యోగ భృతిని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల తరఫున, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తరఫున తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమం, అదేవిధంగా ఆయనకి కృతజ్ఞతలు తెలిపేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజున కృతజ్ఞత ర్యాలీని గుంటూరు జిల్లా లాడ్జ్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున రాష్ట్రం ఆర్థిక లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మనందరి ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం సంచలనాత్మకం. దేశంలో కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా యువతకి విద్యార్థి లోకాన్ని ముందుండి నడిపించే విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా సుమారు గత 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ భవనంలో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి యువత అందరికీ కూడా ఎన్నికల్లో ఉద్యోగాలు లేని యువకులందరికీ కూడా మేము ఆదుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో అదేవిధంగా మేనిఫెస్టోలో దాదాపుగా 85% పైబడి ఇవాళ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అందించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ విద్యార్థులకి యువతకి ఉద్యోగాలు లేని యువతకి ఈ ఉద్యోగాభివృద్ధి ద్వారా సుమారు 500 కోట్లు దాదాపుగా 200,000 మంది యువతకి అందించబోతా ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి మా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.